వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు స్ట్రాబెర్రీ జెల్లీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంతేకాదండి, ఈ జెల్లీని మనము ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు, బయటే మనకు జెల్లీ అనేది సెట్ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా ఈ జెల్లీ అనేది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ జెల్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము ఇలాంటి ప్యాకెట్స్ అనేటివి ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి, ఇలాంటి ప్యాకెట్ అనేది ఒకటి వేసుకోవాలండి. బ్రాండ్ అనేది మీకు చూపించట్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా చూపించట్లేదండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. దీని మీద చూసారు కదా, కంటైన్స్ నో జెలిటన్ అని కూడా ఉంది. తర్వాత సెట్ వితౌట్ రిఫ్రిజిరేటర్ అని ఉంది అండి. బయటే మనకు సెట్ అయిపోతుంది, ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి. బయట పెట్టినా సరే జెల్లీలాగా సెట్ అయిపోతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా లోపల ఒక చిన్న ప్యాకెట్ లాగా కూడా ఉంటుందండి, దాన్ని ఈ విధంగా బయటకు తీసేసుకోవాలి. ఈ విధంగా ఉంటుందండి చిన్న ప్యాకెట్ అనేది. తర్వాత ఇందులో ఈ విధంగా పౌడర్ ఉంటుందండి, ఇదే మనకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో తెలుస్తుందండి ఈ పౌడర్ అనేది. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో వేసేసుకోవాలండి. ఇందులో ఉన్న పౌడరు ఇంకా చిన్న ప్యాకెట్ ఉన్నింది కదా, ఈ విధంగా ఈ ప్యాకెట్ కూడా కట్ చేసుకొని ఈ పౌడర్ను కూడా ఈ బౌల్లోనే వేసేసుకోవాలండి. చూసారు కదా ఈ పౌడర్ అనేది ఎలా ఉంటుందో, వైట్ కలర్లో ఇలా పౌడర్ లాగా ఉంటుందండి. ఈ పౌడర్ను కూడా మనము ఈ బౌల్లోనే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఎక్కడన్నా మనకు ఉండల్లాగా అనిపించినా సరే ఏం పర్లేదండి, మనము నెక్స్ట్ స్టెప్ చేయడంలో అదంతా కూడా బాగా కరిగిపోతుందండి. ఇందులో మనము వేడి నీళ్ళు పోస్తాం కాబట్టి మొత్తం కరిగిపోతుందండి. ఎక్కడన్నా మనకు ఉండలున్నా సరే పట్టించుకోవాల్సిన పని లేదు, ఇలా కలుపుకుంటే సరిపోతుందంటే. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మరొక వేరే బౌల్ తీసుకోవాలండి. ఈ విధంగా మరొక బౌల్ తీసేసుకొని ఇందులో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. కప్స్ అయితే 3 కప్స్. 1/2 లీటర్ వాటర్ వేసేసుకొని మనము బాయిల్ చేసుకోవాలండి, మరిగించుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వెంటనే మనము వేడి నీళ్ళను అందులో వేసుకోకుండా 1 నిమిషం పాటు చల్లారనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఈ వేడి నీళ్ళను ముందుగా కలిపి పెట్టుకున్న మిక్చర్లో యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనము ఈ విధంగా మిక్చర్ని కలుపుకొని అందులో వేడి నీళ్ళు అనేటివి పోసుకోవాలండి. మనం స్టవ్ మీద పెట్టేసుకొని వేడి నీళ్ళలో ఈ పౌడర్ అనేది యాడ్ చేయకూడదు. ఈ విధంగా చేశారంటే మీకు కూడా చాలా బాగా వస్తుందండి జెల్లీ అనేది. ఈ విధంగా మనము మొత్తం బాగా కలిసేటట్టు కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి. మంచి కలర్లో కూడా వచ్చింది కదా. ఇక మనం ఇందులో ఏ కలర్ కానీ ఇంకా షుగర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. ఇప్పుడు ఈ జెల్లీ మిక్చర్ని ఒక గుంత గరిటె సహాయంతో మనము మీకు నచ్చిన షేప్లో ఉన్న మౌల్స్ని తీసేసుకొని అందులో వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా సిలికాన్ కప్స్ అండి ఇవి, ఈ కప్స్ని తీసేసుకొని వేసుకుంటున్నాను. ఇవైతే బాగా మంచి డిజైన్లు వస్తాయి అనేసి. ఇవే కాదండి, మీ దగ్గర ఏ మౌల్స్ ఉంటే ఆ మౌల్స్లో వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు మనకు జెల్లీలు అనేటివి చిన్నవిగా రావాలంటే 1/2 వేసుకుంటే చిన్నవిగా వస్తాయండి, పెద్దవిగా కావాలంటే నిండుకు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని కప్స్లో వేసుకోవాలండి. ఇప్పుడు నేను నిండుకు వేసేస్తున్నాను. మీకు చిన్న చిన్నవిగా కావాలంటే 1/2 వరకు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూసారు కదా అన్ని మౌల్స్లో నింపేశాను, ఇది మిగిలిందండి. ఇప్పుడు ఈ జెల్లీ మిక్చర్ని మరొక బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకొని పెట్టుకోవచ్చు మనము. చూసారు కదా ఈ విధంగా నేను ఒక గ్లాస్లో వేసుకున్నానండి.
వేసేసుకొని ఇక మనం బయటే పెట్టేసుకోవచ్చండి. బయటే మనకు 45 మినిట్స్ తర్వాత చూస్తే సెట్ అయిపోతుందండి. నేనైతే ఫ్రిజ్ లో కూడా పెట్టలేదు, బయటే పెట్టానండి. బాగా సెట్ అయిపోయింది 45 మినిట్స్ తర్వాత. చూసారు కదా ఎంత బాగా సెట్ అయిందో, ఇలా టచ్ చేసినా మనం ఇలా ఎడ్జెస్ట్ తీసినా సరే బాగా తెలుస్తుందండి సెట్ అయిందా లేదా అనేసి. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు జెల్లీ అనేది మనకు బాగా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మరొక ప్లేట్లో ఎడ్జెస్ను కదిలించిన తర్వాత ఈ విధంగా వేసుకుంటే చూస్తారు కదా ఎంత ఈజీగా ప్లేట్లోకి వచ్చేసిందో. చాలా బాగా వచ్చిందండి ఈ జెల్లీ అనేది. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదే విధంగా చేస్తారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూసారు కదా మరొక కప్పును నేను ఎడ్జెస్ని కదిలించకుండా ఇలా వేశానండి. ఇలా వేయడం వల్ల మనకు వెంటనే ఊడి రాదండి, మనం ఎంత కదిలించినా సరే. ఇప్పుడు చూసారు కదా ఎడ్జెస్ను ఈ విధంగా కొంచెం కదిలించిన తర్వాతనే మనము ప్లేట్లో వేసుకోవాలండి. అప్పుడు చాలా ఈజీగా చూసారు కదా ఎంత బాగా ఉడికేసిందో. చూసారు కదండి అన్ని మౌల్స్ని నేను ఇదే విధంగా తీసేసాను. ఒకవేళ మీకు ఇంకా బాగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి. నేను ఇలాగే తిన్నా సరే చాలా బాగుందండి టేస్ట్ అయితే. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు, సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి. ఇప్పుడు మీకు ఒక గ్లాసులో వేసాను కదా అది కూడా చూపిస్తాను చూడండి. గ్లాసులు కూడా ఈ విధంగా బాగా సెట్ అయిందండి. ఇలా ఎడ్జెస్ని కదిలించి రివర్స్ చేసుకొని వేసుకుందామంటే వచ్చేస్తుందండి. చూసారు కదా ఈ విధంగా వచ్చేసిందండి గ్లాసులో ఉన్నది, ఎంత బాగా వచ్చింది చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.